నాన్నగారు నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు స్వామి వివేకానందుల వారి సూక్తి నిత్య జీవితంలో ఎదుర్కోబోయే ఒత్తిడికి విరుగుడుగా పనిచేసే శక్తి సందేశాన్ని నేను మానవాళికి అందించాను శక్తి సందేశం శక్తి సందేశాన్ని నేను మానవాళికి అందించాను ఈ వాళ్ళ సూక్తిలో ఆయన మనకు కాస్త ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చాడు ఏం చెప్పలేదు నేను ఇది అందించాను అలాంటిది అంటే వీటన్నింటి సమాహారమా అంతే కదా సారాంశం నేను మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కోవడానికి వీలైన సందేశాన్ని అందించాను అన్నాడు ఆ సందేశం ఏమిటో అంటే మరి ఇంతవరకు చెప్పింది ఏమిటి అంతేగా ఇంతవరకు చెప్పడు ఏదో విష్ణు సహస్రం లాంటి స్తోత్రాలు లేదా రామరక్ష స్తోత్రం చివరి పరశ్రుతులు పరశ్రుతులు ఎప్పుడు ఏముంటుంది సార్ ఫలితం ఉంటుంది ఫలితం కోసం చదువుతారు ఏమిటి ఫలితం ఎలా వస్తుంది ఆ స్తోత్రంలో చెప్పినవి ఆచరిస్తే వస్తుంది స్తోత్రం చదివితే ఫలితం రాదు స్తోత్రంలో చెప్పినవి ఆచరిస్తే వస్తుంది అంతే కదా అంతే అలాగా ఇంతవరకు అనేక విషయాలు చెప్పాడు కాబట్టి అటువంటి సందేశాన్ని ఎప్పటికే అందించాను అన్నాడు ఆయన ఆయన అందించిన సందేశం ఏమిటో ఆయన ఆ సందేశ సారాంశం ఏమిటో మనం వీళ్ళు ఒక మహాకవి పద్యం ద్వారా చెప్పుకుందాం జాషువా గారు వివేకానందుడి గురించి పద్యం చెప్పాడు అది ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది ఆయన సందేశం ఏమిటో కూడా పద్యంలో వివేకానందుడు సందేశం ఏమిటో జాషువా చెప్పదలుచుకున్నది ఏమిటో రెండు ఉంటాయి నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి సందేశాన్ని మీకు ఇచ్చాను అన్నాడు ఆయన ఇచ్చిన సందేశాన్ని ఆయన జీవితం రూపంలో అందులో ముఖ్య ఘట్టాల రూపంలో జాషు పద్యం అల్లాడు వివేకానందుడి మీద శీర్షిక ఒకటి పద్యం ఐదారు పద్యాలు అల్లుతాడే చికాగోపురి అని చికాగోపురాన్ని సంబోధిస్తాడు అదే నీ దగ్గర మాట్లాడినవాడు మావాడే చికాగోపురి మావాడేనా మా నన్ను కూడా అందులో పెట్టుకోవాలి చాలా అందంగా ఉంటాయన్నారు బజ్జ అందులో ఏమంటాడంటే ఆయన రామకృష్ణుని దయారత్న సౌధమునందు వాసం వునర్చిన బ్రాహ్మణుండు ముక్తికంతా గళంబున్న పుస్తకీలింప వడి వంకలేక చొప్పిడిన మగడు కాషాయ వస్త్రంబు కట్టిన పదవికి మర్యాద నిల్పిన పరమయోగి కాషాయ వస్త్రంబు కట్టిన పదవికి మర్యాద నిల్పిన పరమయోగి ప్రజ్ఞాబలంబున పాషండమతములగా అరించు పండితాఖండలు గంగమాంబిక హిమవదగ్రమున నుండి అవనికేగిన ఎట్టి వేగా అతిశయము వాణి వాక్కున నిల్పిన గుప్త యశము గుప్తమైనట్టు యశము దాన్ని సాటి ఎరుగని భక్తృ పంచాస్యమతడు సాటి ఎరుగని భక్తృ పంచాస్యమతడు అతను వాని వాక్కున గుప్తంగా నిలిపిందిట లేకపోతే ఇంత వాక్కు రాదు అంటాడు రామకృష్ణుని దయారత్న సౌధమునందువాసం గుణర్చిన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే శబ్దానికి నిజం ఊరికే కుల బ్రాహ్మణుడుగా పుట్టడం సంధ్యావందనాలు చేయడం ఇది మామూలు విషయం ఇది బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగి ఉండడమే అంటే నిజమైన బ్రాహ్మణుడు ఆయనే రామకృష్ణుని యొక్క దయ అనేటువంటి మేడలో పుట్టాడు ఆయన మామూలు ఆసుపత్రిలో పుట్టలేదు అలాగే రెండో మాట కాషాయ వస్త్రంబు కట్టిన పదవికి మర్యాద నిలిపిన పరమయోగి కాషాయ వస్త్రాన్ని కట్టిన వాళ్ళు ఎంతమంది ఈ వేళ కాషాయ వస్త్రానికి తగిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనసులో కలిగి ఉన్నారు ఇది కషాయ వస్త్రధారులందరూ నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవలసిన మాట కషాయం త్యాగానికి చిన్నం అది ఉంటే అంటే ఇంకేం అక్కర్లేదు ఏనకే నచిదా చెన్నగా ఏనకే నచిదోత ఎత్ర వరాజతి ఏదోడు కట్టుకుంటాడు ఏదోడు తింటాడు అక్కడ ఉంటాడు ఆయన సన్యాసి అంటారు ఇది కావాలి వీరు రావాలి వీరు చూడాలి ఇది అవ్వాలి ఇది నా లక్ష్యం అంటున్నాడంటే వాడు సన్యాసి కాదు సన్యాసికి లక్ష్యాలు ఉండవు సన్యాసమే లక్ష్యం ఇది ఇదంతా గందరగోళం ఇంకా జన జనసాంగత్యం ధన సాంగత్యం అంటే నిజంగా కాంక్షాయ వస్తువుల యొక్క పరువు నిలబెట్టిన పరమయోగి పైగా ఆయన బ్రహ్మచారి సన్యాసి కదా ఆయన ఆయనకి పెళ్ళి అంటున్నాడు జాషు అదే కవిత్వం ఎవరు పెళ్లి చేసుకున్నారట ముక్తి కాంతాగళంబున పుష్ట కీలింపబడి వంక లేక చొప్పిడిన మగడు ముక్తి అనేటువంటి స్త్రీని ఆయన పెళ్లి చేసుకుని ఆ నెల కూర్చున్నా సరే కట్టేశాడు అంటే మోక్షం తనంత తానుగా ఆయన వరించి వచ్చిందని మోక్షం మనం తెచ్చుకోవాలి తప్ప ఎవరో ఇచ్చేది కాదు అది మోక్షం ఏ దేవుడు మోక్షాన్ని ఇవ్వడు ఇచ్చాడు ఉంటే ఆయన దేవుడు కాదు ఆయన బంధంలో ఉంటేనే ఆయన అవుతాడు మనకేమిస్తాడు ఆయన మోక్షం ఏది ఇచ్చి ఒక పదార్థం కాదు కదా అలాగా మోక్షం ఆయన్ని వరించిందంటే తనకు తన తన జ్ఞానాన్ని పొందాడు అలాగా ఆయన వాషండ మతాలని కారించు పండితాఖలు ఉండు అనేక రకాల మతాలని పిచ్చి మతాలన్నీ పెరిగిపోయి రకరకాలు చేస్తుంటాయి వైదిక మతంలో ఉన్న సారాంశం మరి అదేంటో లేదు కావాలంటే పుస్తకాలు చూసుకోండి అది విదేశాల్లో మీ మీ మత గ్రంథాలు తెండి అని చెప్పి పేజీ నెంబర్లు చెప్పి ఖండించాడు ఒక్కడు లేచి కాదనగలిగిన దమ్మున్నవాడు లేకపోయాడు నిజం అందులో కనపడుతుంటే ఇగో ఉంది కదా చదువు పైకి లేచి చదువు ఏముందో సర్వమత మహాసభ సర్వమత మహాసభలు అది అయిపోయాక అది అయిపోయాక వాళ్ళ మత సంఘాలు విదేశీ మత సంఘాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గ్రంథాలు తినండి అగో పేజీ తీయండి ఏముందో చూడండి ఇది ఎందుకు ఉంది ఇక్కడ ఇలాంటిది మతం ఎలా అవుతుంది వీడు దేవుడు ఎలా అవుతాడు నేను చెప్పినట్టు విను లేకపోతే నీకు శిక్ష పడుతుంది పరలోకంలో నేను దేవుడా దయ్యమా అలా బెదిరించేవాడు దేవుడు ఎలా అవుతాడు రా శుభ్రం ఖండించి బారేసాడు పాషాండ మతాలన్నిటి కూడా నాస్తికత్వాన్ని అంతే విగ్రహారాధన ఖండించిన వాళ్ళు అడ్డంగా ఖండించి బారేశాడు విగ్రహారాధన చాలా అవసరం అని చెప్పాడు ఇలాగా ఆ మాటలు ఎటువంటివి అంటే గంగానది యొక్క వేగాతిశయమంతా ఆయన వాక్కులో నిలిపొంది అటువంటి గుప్తమైనటువంటి కీర్తి కలిగిన వివేకానందులోని కీర్తించాడు అంతే శక్తి సందేశము అంటే ఈయన జీవితమే ఆయన సందేశం అంత అంత శక్తిని ఇస్తుంది మనకి అది భక్తృ పంచాశ్యం ఒక సింహం గర్జించినట్టే ఉంటుంది ఆయన మాట్లాడేది అది జాషువా రచన చిన్నపిల్లలు ఏదో పాఠశాలకు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు జేబులో ఏదో నాలుగు మిఠాయిలు దాచిపెట్టుకుని వెడుతూ ఉంటారు అక్కడ ఎక్కడ తినడానికి కానీ వివేకానందుని చిన్నప్పుడు నరేన్ అంటూ ఉండేవారు కదా ఆ వయస్సులో ఉన్నప్పుడు ఆయన జేబులో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది ఎవరైనా పెద్దవాళ్ళు కనపడితే మీరు దేవుణ్ణి చూసారా మీరు చూస్తే నాకు నాకు కూడా మీరు చూసినంత స్పష్టంగా చూపిస్తారా దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు అని వాళ్ళ సమాధానం చెబితే అయితే నాకు కూడా చూపించండి ఇంత చిన్నప్పటి నుంచే ఆయనకు ఆ తపన ఉండి ఏదైనా సాధించాలి అనే తపన అంటే వివేకానందుని చూసి నేర్చుకోవాలి ఒకటి సాధించాలి అనే పట్టుదల ఆయనకు పుట్టుక నుంచి ఉంది నా జీవిత సారాంశం అదే నేను అదే నేర్చుకుంటాను నా లక్ష్యం అదే దాని గురించి ఆయన జీవితాంతం ప్రయత్నం చేశాడు ఆ తెలుసుకునే క్రమంలో అత్యద్భుతమైన సందేశాలన్నింటినీ మానవాళికి అందించాడు ఈరోజు మనం రోజు సూక్తుల రూపంలో వారి వాణిని మనం వినిపించుకుంటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం రోజు కూడా మరెన్నో విషయాలు మహానుభావుడు మనకి గ్రంథాలలో అందించి ఉన్నారు ఆ పుస్తకాలన్నీ మనకు రామకృష్ణ మఠం వారు అద్భుతంగా అందిస్తూ ఉన్నారు అందుకని అందరం పుస్తకాలు చదివి రకరకాల ప్రసంగాల ద్వారా స్వామి వివేకానందుల వారి శక్తి సందేశాన్ని మనం అర్థం చేసుకుని నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం రేపు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మరొక మంచి సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం